గారి సంస్థ పద్దెనిమిది వందల అరవైలో ఈ కంపెనీ పెట్టబడి ఉంది. ఈ కంపెనీలో దగ్గర దగ్గర మన ఇంజనీర్లు కూడా జర్మనీ నుంచి, ఆస్ట్రియా నుంచి, అమెరికా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా వచ్చి ఈ జెట్ గ్రౌటింగ్ పనుల్లో వాళ్ళ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. మరో ఆ రోజు ఎవరైతే తెర్జాగి ఉన్నారో 1941 పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఫాదర్ ఆఫ్ సాయిల్ మెకానిక్స్గా ప్రఖ్యాత ఇంజనీర్లు ఆనాడు సైట్ ఇన్స్పెక్షన్లో కానీ, ప్రాజెక్టు సంబంధించిన ముఖ్య నిర్ణయాల్లో ఎంతోమంది దేశ విదేశ ఇంజనీర్లు కూడా ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పాల్గొన్నారు. 1860లో కెల్లర్ సంస్థ ఈరోజు ఒక ఛాలెంజ్గా దగ్గర దగ్గర నవంబర్ 26, 2017లో ఈ జెట్ గ్రౌటింగ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ పనులు ప్రారంభం చేశారు. దగ్గర దగ్గర 29 అక్టోబర్ 2018కి కరెక్ట్గా ఒక సంవత్సరానికి ఈ పనులు పూర్తి చేసి దగ్గర దగ్గర 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం గోదావరి నదీ గర్భంలో 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్లో, అప్పర్ సైడు 2 కిలోమీటర్లు, డౌన్ స్ట్రీమ్ 1.5 కిలోమీటర్లు, మొత్తం 3.5 కిలోమీటర్ల నిడివిలో ఈ జెట్ గ్రౌటింగ్ పనులు జరిగినాయి. టోటల్ కట్ ఆఫ్ దగ్గర దగ్గర 53,000 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో దగ్గర దగ్గర 2,350 జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ 2 మీటర్ల డయామీటర్లో ఆ జెట్ గ్రౌటింగ్ కాలమ్స్ తీసుకోవడం జరిగింది. దగ్గర దగ్గర డెప్త్ ఆఫ్ ద జెట్ గ్రౌటింగ్ కూడా డౌన్ స్ట్రీమ్ 10 మీటర్లు వెళ్తే భూమిలో, అప్పర్ సైడ్ 20 మీటర్లు వెళ్లారు. మొత్తం యావరేజ్గా 17 మీటర్లో యావరేజ్ వచ్చింది. టోటల్గా ఇవాళ ఈరోజు మరి ఈ జెట్ గ్రౌటింగ్ పూర్తయ్యి మరి ఆ కంపెనీ కేంద్ర సంస్థ అధికారులను కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు అభినందించడం జరిగింది. ఒక ఏదైతే వాళ్ళ పోలవరం డ్యామ్లో అండర్ గ్రౌండ్ వర్క్స్ అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయి. ఏదైతే ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్లో డయాఫ్రమ్ వాల్ ఉందో, కట్ ఆఫ్ వాల్ ఉందో, ఎల్ఎన్టి జర్మనీ సంస్థ ఆ పనులు పూర్తి చేసింది. అదేవిధంగా స్పిల్వే కాంక్రీట్ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని 15 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు స్పిల్వేలో కానీ, స్టిల్లింగ్ బేసిన్లో కానీ, స్పిల్ ఛానల్లో కానీ కాంక్రీట్ పనులు వేగవంతం చేసుకుంటా ఈరోజు ఈ నెలలో 2 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయడం జరిగింది. ఇది ఒక రికార్డు. చెంచా మట్ కాంక్రీట్ అయిన దశాబ్ద కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో ఏదైతే వాళ్ళ జెట్ గ్రౌటింగ్ కెల్లర్ సంస్థ ఈరోజు సమీక్షలో పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు అభినందిస్తే, గత వారంలో జెట్ గ్రౌటింగ్ కొట్టుకుపోయిందని నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ప్రజలు వీళ్ళ గురించి ఆలోచించుకోవాలి. ఎంత దుర్మార్గంగా, బాధ్యతారాహిత్యంగా రాష్ట్రానికి ప్రాణనాడి జీవనాడి లాంటి ప్రాజెక్టులో దేశ విదేశీయ ఇంజనీర్లు మన దేశంతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన 4 దేశాల ఇంజనీర్లు వచ్చి 120 మంది ఈ ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమయ్యి సంవత్సర కాలంలో ఛాలెంజ్ తీసుకొని గోదావరి వరద ప్రవాహాన్ని కూడా తట్టుకుంటూ అక్కడ సంబంధిత పనులు చేసుకుంటూ సంవత్సర కాలంలో కెల్లర్ జెట్ గ్రౌటింగ్ పూర్తి చేసింది. పోలవరం డ్యామ్ ప్రాజెక్టులో ఎల్ఎన్టి బావర్ 15 నెలల్లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసింది.
ఇటువంటి కార్యక్రమాలు జరిగితే జెడ్ రోటింగ్ కొట్టుకుపోయిందని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. జాతి మిమ్మల్ని క్షమించదు. మీలాగా దుర్మార్గంగా ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ అపశకునాలు పెడుతూ ఇటువంటి భాష మీరు మీడియా ముందు మాట్లాడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇటువంటి పాపాలు కొడిగొట్టొద్దని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దగ్గర దగ్గర మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా హరికృష్ణ ఎండీగా ఈ ప్రాజెక్టు పనులు తీసుకొని పూర్తయ్యేపాటికి అతను ప్రమోషన్లో మేనేజింగ్ డైరెక్టర్ కెల్లర్ భారత విభాగానికి అయ్యారు. అలాగే శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా ఈస్ట్ గోదావరి కృష్ణా జిల్లా వాస్తవులుగా జన్మభూమి స్ఫూర్తితో ఒక ఇన్స్పిరేషన్తో స్ఫూర్తితో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వాలని వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ప్రాజెక్టు మొత్తం కూడా ఈరోజు మరి సగర్వంగా 60% పూర్తి చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు డిస్ట్రిక్షన్ రావాలి, నవంబర్ డిసెంబర్కి 70% దాటాలని కూడా మాకు లక్ష్యాలు పెట్టారు. కాబట్టి తప్పకుండా రాబోయే నెల రెండు నెలల్లోనే పనులు ఇంకా వేగవంతం చేసి డిసెంబర్ 2వ వారంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో గేట్ ఎరెక్షన్ పనులు ప్రారంభం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మా ఇంజనీరింగ్ సిబ్బంది, ఏజెన్సీలు అందరూ కూడా దానికి సంబంధించిన డిజైన్స్ కార్యక్రమాలన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా మేము ఆ విధంగా ముందుకెళ్తామని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 2వ వారంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో గేటు పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఏప్రిల్ లోపే ఈ పనులన్నీ కూడా పూర్తవ్వాలనే లక్ష్యంతో అధికారులు ఏజెన్సీలంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ విధంగా గేట్ లక్ష్యాలను కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఓవరాల్గా ప్రాజెక్ట్ 60% పూర్తయింది. హెడ్ వర్క్స్ 47.89% పూర్తయ్యాయి. మెయిన్ డ్యామ్ ప్యాకేజ్ 46.84% పూర్తయింది. ఎక్స్కవేషన్ పనులు 79.7% పూర్తయింది. అదేవిధంగా కాంక్రీట్ 44.2% పూర్తయింది. రేడియల్ గేట్స్ 61.9% పూర్తయ్యాయి. డయాఫ్రమ్ వాల్ 100% పూర్తయింది. జెట్ గ్రౌటింగ్ 100% పూర్తయింది. కనెక్టివిటీస్ ప్యాకేజ్ 59.2% పూర్తయింది. లెఫ్ట్ కనెక్టివిటీస్ 47.86% పూర్తయింది. రైట్ కనెక్టివిటీస్ 71.98% పూర్తయింది. రైట్ మెయిన్ కెనాల్ 90% పూర్తయింది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 64.8% పూర్తయింది. ఏదైతే మరి డ్యామ్ మొత్తం ప్రాజెక్టులో 15,013 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాం. మొత్తం నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 2014 తర్వాత 9,877 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది 6,727 కోట్లు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసి బిల్లులు పంపించి రీయింబర్స్మెంట్ చేయమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జలవనరుల శాఖను మేము అడుగుతున్న మొత్తం 3,150 కోట్లు ఇంకా మాకు నిధులు రావాల్సి ఉంది. ఖర్చు పెట్టిన డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 ఆమోదం తెలపండి. రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆమోదం తెలపండి. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని
ఏర్పాటు చేయండి, మళ్ళీ రేపు మా అధికారులందరినీ కూడా జాయింట్ కలెక్టర్లందరినీ కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మా ఇంజనీరింగ్ చీఫ్ను కూడా రేపు సెంట్రల్ వాటర్ కమిషన్కి పంపిస్తా ఉన్నాం. మేము మీరు అడిగిన సమాచారం మొత్తం, మీరు 150 కిలోల కాగితాలు అడిగితే మేము 350 కిలోలు కాగితాలన్నీ కూడా మరి భారతీయ రైల్వే ద్వారా సెంట్రల్ వాటర్ కమిషన్కి పంపించాం. దయచేసి మరి ఇవన్నీ కూడా త్వరితగతిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 2 ఆమోదం తెలిపితే ఈ బకాయిలన్నీ కూడా ఈ కట్టిన మరి చేసిన పనులకు సంబంధించిన నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకనే త్వరితగతిగా అవన్నీ కూడా ఆమోదం తెలపమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి డ్యామ్ సైట్కి వచ్చినప్పుడు కూడా నెల రోజుల్లో ఈ ఆమోదాలన్నీ కూడా తెలుపుతామని ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు చెప్పడం జరిగింది. కాబట్టి త్వరితగతిగా వెంటనే క్లియర్ చేయమని, అవసరమైతే మొత్తం నాతో సహా మొత్తం మా అధికారులందరినీ కూడా మరొకసారి ఢిల్లీ వెళ్ళమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తప్పకుండా వచ్చేవారం మరి వాళ్ళ ఒకసారి ఢిల్లీ వెళ్ళి కూడా మరి వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరొకసారి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మరి గిరిజనేతర ఇళ్లకు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు 50,000 రూపాయలు పోలవరం నిర్వాసితులకి ఒక వరంగా, ఎందుకంటే ప్రభుత్వానికి 245.53 కోట్లు భారం అయినప్పటికి కూడా 49,106 కుటుంబాలకి ప్రయోజనం జరగాలని ఇవాళ ఈ అమౌంట్ ఏదైతే ఉందో మా R&R అధికారులు అక్కడ జాయింట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో తెలియజేయగానే వెంటనే ఆ అమౌంట్స్ కూడా క్లియర్ చేయండి. ఇమ్మీడియట్గా 41.15 మీటర్లకి ఎవరైతే R&R కింద ల్యాండ్ ఎక్విజిషన్ అంతా పూర్తి చేసి గిరిజనులకి భూమికి భూమి ఇచ్చి అట్లాగే ఆ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసి డిసెంబర్ కల్లా లక్ష్యాలు పెట్టుకొని మీరు ఆ పనులన్నీ కూడా 41.15 మీటర్లు ఏ మేరకైతే మనం కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్కి తీసుకొస్తున్నామో దానికి అనుగుణంగా మరి డిసెంబర్ కల్లానే ఈ పనులన్నీ కూడా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ మొదటి దశ 41.5 మీటర్ల ఎత్తు మనం ఏదైతే ఇవాళ నిర్మాణాలు చేస్తున్నామో ఆ ముంపులో దగ్గర 113 నివాస ప్రాంతాల నుంచి 74 కాలనీకి వాళ్ళందరినీ తరలిస్తా ఉన్నాం. 11,970 కుటుంబాలు ఈ కాలనీలకి తరలించాల్సిన అవసరం ఉంది. 26 కాలనీలు నిర్మాణం పూర్తి చేసి 3,922 కుటుంబాలకి పునరావాసం కల్పించాం. ఇంకా 16,048 నిర్వాసిత కుటుంబాలని తరలించాలి. వీరి కోసం 48 కాలనీల నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఈ కాలనీల నిర్మాణం కూడా తూర్పుగోదావరి జిల్లాలో 39%, పశ్చిమగోదావరి జిల్లాలో 43% పూర్తయింది. 48 కాలనీలు కూడా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ కల్లానే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏదైతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం R&R ప్యాకేజీలో ఒక్కో నిర్వాసిత కుటుంబానికి పునరావాస కాలనీలకు వెళ్లేందుకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 12 నెలలకి గ్రాంట్ కింద నెలకు 3,000 చొప్పున 36,000 ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు అదనంగా 50,000 ఇస్తున్నాం. తరలించడానికి అయ్యే ఖర్చు 50,000 ఇస్తున్నాం. చేతి ఉత్తుల వారికి వ్యాపారాలకి 25,000 అదనంగా ఇస్తున్నాం. పశుశాలకి 25,000 అదనంగా ఇస్తున్నాం. మొత్తం 6,36,000 అవుతుంది. అదే గిరిజనులు అయితే 6,86,000 అవుతుంది. అదేవిధంగా ఒక్కో నిర్వాసిత కుటుంబానికి ఒక్కో కుటుంబానికి ఇంటి స్థలం కింద 243 చదరపు గజాలు 1,00,000 రూపాయలు తగ్గకుండా దానికి ఖర్చు పెడతా ఉన్నాం. ఇంటి నిర్మాణానికి అయ్యే వైగులో 2,84,000 తీసుకెళ్ళాం. అయ్యే వైగు కింద కట్టే రకరకాలుగా వాళ్ళకి ఏ విధంగా ఏ మేరకు ఎట్లా లాభం చేయాలో అట్లా 2,84,000 తీసుకెళ్ళాం. ఎస్టీ కుటుంబాలకు అదనంగా 75,000 ఇస్తున్నాం. గిరిజన కుటుంబాలకి అదనంగా 75,000. అట్లా R&R ప్యాకేజ్ కింద 6,86,000. అట్లాగే మౌలిక సదుపాయాలు ఒక్కో కుటుంబానికి
₹7 లక్షల ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ఒక్కో కుటుంబానికి ఈ మౌలిక సదుపాయాల కోసం ₹7 లక్షల ఖర్చు అవుతుంది. అలా మొత్తం 18,45,000. అదే ఎస్టీ గిరిజనేతరులకి 18,20,000. ఈ విధంగా నిర్వాసితులే, దేవుళ్ళు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవాళ 60% పూర్తయిందంటే దేవుళ్ళు, నిర్వాసితులు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఈ రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది తెలుగు ప్రజానీకం, ఆ గిరిజనులు, గిరిజనేతరులు ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో, ఎవరైతే త్యాగాలు చేసి పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ కట్టిస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుళ్ళే. వాళ్ళకి అన్ని విధాలా కూడా ప్రభుత్వం అండగా ఉండాలని, ప్రభుత్వం సాయం చేయాలని. అట్లాగే ఎవరైతే ఇంకా కొంత అమౌంట్ పెట్టుకొని ఇంకా ఇల్లు పెద్దగా కట్టుకుంటా ఉంటే వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా అధికారులు సహకరించి వాళ్ళకి ఆ ఇళ్ల నిర్మాణానికి సాయం చేయమన్నారు. అలాగే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇప్పించడానికి కూడా సాయం చేయమన్నారు. లేకపోతే మధ్యలో గోడ ఏమన్నా ఉంటే అటువంటివి కూడా వాళ్ళకి ఎన్ని విధాలుగా కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో, ఎందుకంటే వాళ్ళు ఇంత పెద్ద త్యాగాలు చేసి రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతున్నారు. ఇవాళ 194 టీఎంసీలు నీళ్లు నిలబెట్టే బహుళార్థ సాధక ప్రాజెక్టులో వాళ్ళ త్యాగాలు మరి విలువ కట్టలేని కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎమ్మటే ఇమీడియట్గా చేయమని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అట్లాగే వాళ్ళ మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇటు బహుద నుంచి వంశధార, వంశధార నుంచి నాగావళి, అట్లాగే నాగావళి, వేగావతి, చంపావతి, గోస్తని, అట్లాగే పోలవరం ప్రాజెక్ట్ నుంచి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్ర సుజల శ్రావంతికి కూడా మొదటి వారంలో ముఖ్యమంత్రి గారు నవంబర్ మొదటి వారం శంకుస్థాపన చేయబోతున్నారు. అట్లాగే ఆ ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి నుంచి విజయనగరంలో నాగావళికి అనుసంధానానికి కూడా ప్రతిపాదనలు తయారు చేసి వచ్చే వారం వాటిని కూడా మరి తెలియజేయమన్నారు. అట్లాగే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ నుంచి పురుషోత్తపట్నం ద్వారా 22 టీఎంసీలు మరి ఏలేరు రిజర్వాయర్లో పెట్టాం. మొదట పంట పండించుకొని ఇక్కడే గోదావరి జిల్లా మిత్రులు ఉన్నారు. రెండో పంటకు కూడా ఏలేరు రిజర్వాయర్లో ఒక భద్రత వచ్చింది, ఒక సెక్యూరిటీ వచ్చింది. వాళ్ళు రెండో పంటకు కూడా ఏలేరు రిజర్వాయర్ కింద భద్రంగా ఇవాళ పురుషోత్తపట్నం పుణ్యమ అంట విశాఖపట్నానికి తాగునీరుకి ఇబ్బంది లేకుండా వచ్చే జూన్ జూలై వర్షాలు పడేదాకా ఏలేరు రిజర్వాయర్లో నీటి ద్వారా విశాఖపట్నం ప్రజలకు కూడా భద్రత కల్పిస్తూ ఉన్నాం. అట్లాగే పట్టిసీమ ద్వారా 78 టీఎంసీలు ఈరోజుకి మన ప్రాంతానికి వచ్చాయి. ఆ విధంగా ఇవాళ పట్టిసీమ ప్రకాశం బ్యారేజీకి రావటం వల్ల ఆ మేరకు ఆ నీళ్లు రాయలసీమలో మనం ఆ ప్రాంతాలని కాపాడుకోగలుగుతున్నాం. -29% రెయిన్ఫాల్ తక్కువగా ఉన్నా ఇవాళ దగ్గర దగ్గర ముఖ్యమంత్రి గారి దూరదృష్టి వల్ల, ఆయన ఆలోచన వల్ల పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తి చేసుకోవటం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ఈ ఫలాలన్నీ కూడా అందాయి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున -29.6% వర్షపాతం తక్కువ పడింది. ఆంధ్ర ప్రాంతంలో, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో -21%, అదే రాయలసీమ ప్రాంతంలో -45.9%, అంటే దగ్గర దగ్గర -45.9% తక్కువ వర్షం పడ్డా. అటు తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ద్వారా, తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ద్వారా, పోతిరెడ్డిపాటు ద్వారా, అదేవిధంగా అందినివా ద్వారా, గాలేరి నగర్ ద్వారా, ఇవాళ తెలుగుగంగ ద్వారా రాయలసీమ 3 జిల్లాల్లో ఇటు కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం నీళ్లు తీసుకెళ్లాం. చిత్తూరు కూడా, మారాల, ఇవన్నీ కూడా, కుప్పం, అదేవిధంగా మరి మన పలమనేరు, తంబెళ్ళపల్లి, ఈ బెల్ట్ అంతా కూడా, మదనపల్లి, ఇవన్నీ కూడా ఈ నెలలో నవంబర్లో నీళ్ళు వెళ్ళబోతున్నాయి. మడకసిర, హిందూపూర్ కూడా మరి నీళ్లు నవంబర్లో వెళ్ళబోతున్నాయి. డిసెంబర్లో కుప్పానికి నీళ్ళు వెళ్ళబోతున్నాయి. ఆ విధంగా
రాష్ట్రంలో వాటర్ సెక్యూరిటీ ఇస్తూ అన్ని ప్రాంతాలకు కూడా కాలువల ద్వారా నీళ్లు పరిగెత్తించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళ దగ్గర దగ్గర 61,000 కోట్లు మరి వాళ్ళ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ దగ్గర దగ్గర 61,242 కోట్లు ఖర్చు పెట్టాం. దేశ చరిత్రలో 4.5 సంవత్సరాలు తిరగకుండా ఇటు ఉపాధి హామీ నిధులు, ఇరిగేషన్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నిధులు, అట్లాగే అన్నీ కూడా అనుసంధానం చేసి ఇటు నీరు ప్రగతి, అట్లాగే నీరు చెట్టు నీరు ప్రగతి ద్వారా భూగర్భ జలాలు పెంచగలిగాం. ఇవాళ ఏదైతే చెరువుల్లో ఉన్న మట్టిని పొలాలకు తరలించగలిగాం. దగ్గర దగ్గర బ్రహ్మాండంగా నీళ్లు నిలబెట్టి రైతాంగానికి ఈ కష్టకాలంలో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ ప్రాంతాల్లో ఇవాళ ఎక్కడైతే చెరువులు బాగు చేసుకున్నారో, ఎక్కడైతే చెక్ డ్యాములు కట్టుకున్నారో, ఎక్కడైతే కాంటూర్ ట్రెంచెస్ తవ్వుకున్నారో, ఎక్కడైతే ఫామ్ పాండ్స్ తవ్వుకున్నారో, ఇవన్నీ కూడా 10 లక్షల ఫామ్ పాండ్స్ లక్ష్యంగా పెట్టుకొని నీరు ప్రగతి కింద ఆ కార్యక్రమాలు చేశాం. ఈ విధంగా రాష్ట్రంలో దేశంలో 61,242 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి, కొత్త ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దగ్గర దగ్గర ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మొత్తం 62 ప్రాజెక్టులు లక్ష్యంగా పెట్టుకొని 62 ప్రాజెక్టుల్లో మరి 15 ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం జరిగింది, జాతికి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా 7 ప్రాజెక్టులు పూర్తయి మరి జాతికి అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 7 ప్రాజెక్టులను కూడా నవంబర్ నెలలో జాతికి అంకితం చేయబోతున్నాం.